हेलो गाइस वेलकम बैक टू माय चैनल। सो चाला मंदी नीन लास्ट वीडियो एदैते पेट्टानो मार्केट को वेल्लनप्पुडु नेनु फैब्रिक स्टोर को वेल्लन वीडियो तीसानो। सो अंदुलो नेनु मेंशन चेसानो सो मा पिन्नी कुंदन्स अवि तीसुकुंटुन्नारु अनि चेप्पि कॉम्प्लेक्स लो ओक दग्गर स्टोर ओक अंटे पूर्ण मार्केट लोनी। सो चाला मंदी रिपीटेड गा कामेंट्स पेट्टारन्नमाट वीलैते वीडियो कूडा चेयंडि मीकु एंब्रॉयडरी मिशन उंदनि चेप्पारु कदा मी पिन्नीकि। सो वैजाग् लो इफ माकु वीलैते मेमु कूडा वच्चि चेयिंचुकुंटामनि चेप्पि चाला मंदी रिपीटेड गा इंस्टा मेसेज చేశారు। सो అందుకే ప్రత్యేకంగా ఈ వీడియో చేయాలనుకుంటున్నాను। सो మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు ఈ రోజు వీడియో। सो మా పిన్ని అన్నమాట మమ్మీ వాళ్ళ సిస్టర్। सो చాలా బాగా వర్క్ చేసుకుంటా ఉంటది, చాలా టాలెంటెడ్ చెప్పాలంటే ఏదో అందులో మిషన్ లో ఉన్న డిజైన్ వేసేస్తే అండ్ ఇచ్చేడం అంటే లైక్ అంత సాటిస్ఫై అవదు, ఇందులో ఏముందో అది కుట్టేసి ఇచ్చేదు। सो స్టోన్స్ అంటించడం మంచిగా డిఫరెంట్ గా ఆరి వర్క్ కూడా వచ్చానమాట। సో ఆరి వర్క్ వచ్చు, సో ఆరి వర్క్ వీలైతే అలా చేస్తూ ఉంటది खाली उंटे मात्रम। सो नाकैते चेयालनिपिंचिंदि वीडियो, चाला रोजुलैंदि तिनो मिशन तीसुकोनि। सो नेनु वैजाग् रालेदु ई मध्य, सो कोविड वल्ल अंड वच्चिनप्पुडु मंचिगा वीडियो चेद्दामु इला अनुकुन्नामट। सो मा ग्रांड मदर की बालेदु, सो नेनु वच्चानु वैजाग् अंड ई मध्यंता असलु खाली लेदु वीडियो चेयडानिकि। अंड चाला मंदि रिपीटेड गा अडुगुतुन्नारु अंड नेनु ओक कामेंट कूडा रिप्लै इच्चानु, ఎవరో అడిగారు ఇద్దరు ముగ్గురు అడిగారు। సో కాల్స్ కూడా వచ్చని వెంటనే నంబర్ జస్ట్ మామూలుగా వాళ్ళకి షేర్ చేశాను, కానీ డిస్క్రిప్షన్ లో పెట్టలేదు। సో తిన్న కుట్టిన అన్ని చూపిస్తారు, మెర్రర్ అండ్ మ్యాటి ఇలా వస్తుంది, అన్ని కూడా ఇట్లాగే థ్రెడ్ వర్క్ లా వస్తున్నాయి, చాలా మంది ఇష్టపడట్లేదని నేను కొంచెం మార్చి హ్యాండ్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ చేద్దామని స్టార్ట్ చేశాను, అయితే చాలా బాగా కనిపిస్తుంది। సో షైనింగ్ కూడా టిష్యూ వల్ల షైనింగ్ ఎక్కువైపోయింది అన్నమాట। सो मामूल वर्क चेपिंचिंदि, नार्मल वर्क अयिते लो प्राइस ए कदा, एंत इदि ओन्ली वर्क ई शेप एंत प्राइस इदि 2000 कल्ल नेनु चेस्तानंडि। इंका लेस अदि कूडा हैंड तो कूडा स्टिच चेस्तानु, वितौट कुंदन्स अयिते वितौट कुंदन्स अयिते मनकि 1000 లోపులనే అయిపోతుంది। సో 1000 లోపులే మనకి వర్క్ అయిపోతుంది, బట్ ఎక్స్ట్రా ఈ కుందన్స్ అవన్నీ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల మనకి ఎక్స్ట్రా ఛార్జ్ పడిందన్నమాట। సో పెళ్లి కూతుర్లు కనగనే మనకి ఎక్స్ట్రా ఫినిషింగ్ ఉండాలి కదా। అది ప్లైన్ అయితే ఇట్లా కనిపిస్తదండి, సో ఎల్బో హ్యాండ్స్ ఇలా వస్తుందండి। సో ఈ బ్లౌజ్ ప్లెయిన్ వల్ల మనకి కరెక్ట్ గా తెలుస్తుంది, ఈ కలర్ లో ఇంకా బాగా కనిపిస్తుంది అండి। సో నెక్ ఇలా ఉంటుంది, సో దీనికన్నా బాగా అట్రాక్ట్ గా ఉన్న కలర్ అయితే ఇదే। ఇంకా ఇది అవలేదండి, మధ్యలో ఉండిపోయింది, ఇంకా ఫినిషింగ్ ఉంది। ఇలాంటి కలర్స్ అయితే ఇంకా చాలా మన బ్రైట్ గా చేసుకోవచ్చు, దీనికి ఇంకా హ్యాండ్ వర్క్ లేస్ అన్ని వస్తాయి, రాయల్ బ్లూ గోల్డ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది। అంటే హ్యాండ్ వర్క్ హారీ వర్క్ అయితే చాలా కాస్ట్ ఉంటాయండి, మిషన్ అంటే హ్యాండ్ వర్క్ కంప్లీట్ చేస్తుంటాం। सो మీకు క్లియర్ గా తెలుస్తుందా, లైట్ వల్ల కొంచెం షైనింగ్ తెలియడం లేదు। సో మీకు తర్వాత పిక్స్ అయితే యాడ్ చేస్తాను ఆర్ వీడియో మెన్షన్ చేస్తాను। సో ఒక్కొక్కటే అవుతుంది, సో ఇంకా అంటిస్తుంది కుందన్స్ అవిని। సో అయ్యింది అయితే ఒక హ్యాండ్ అయ్యింది, ఇంకా ఒక హ్యాండ్ ఉంది। సో అర్జెంట్ బ్లౌజెస్ అన్నమాట ఇవన్నీ కూడా, కంప్లీట్ గా దగ్గరగా వస్తుంది, హెవీగా వస్తుంది, నెక్ ఎల్బో హ్యాండ్ కి నెక్ మాత్రం ఇట్లా సింపుల్ గా వస్తుందండి। సో హ్యాండ్ అయితే హెవీగా ఉండి మనకి నెక్ మాత్రం ఇలా సింపుల్ గా ఉంటుందన్నమాట। సో బూటీస్ కూడా అక్కడక్కడ ఇవ్వడం వల్ల మంచి లుక్ వచ్చింది। సో మగ్గం వర్క్ ఏ మాత్రం కూడా తీసిపోదన్నమాట ఈ మిషన్ ఎంబ్రాయిడరీ అన్నమాట। సో ఇదైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది। సో నేను కూడా ఇలాంటి వర్క్ చేసుకోవాలి। సో ఇలాంటిది ఒక బ్లౌజ్ ఉంటే మనకి ఏని సారీస్ మీద మ్యాచ్ చేసుకోవచ్చు అన్నమాట। ఇది వైట్ సారీ కోసమని ఇలా డిజైన్ చేసుకున్నానండి, కొంచెం లైట్ గా హ్యాండ్ వర్క్ కూడా చేసుకున్నాను సారీ కోసమని, ఇలా వైట్ ముచ్చాల లాంటి బీడ్స్ అవి పెట్టుకున్నాను, మిషన్ ఎంబ్రాయిడరీ అయినా కొంచెం హ్యాండ్ వర్క్ తో లుక్ వచ్చేలా చేస్తానండి। అండ్ ఇది పాట్ నెక్ కదా, పాట్ నెక్ అండి, ఓకే పాట్ నెక్ కూడా ఉంటుంది మిషన్ ఎంబ్రాయిడరీలో। ఎనీ నెక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట, సో ఒక్క నెక్ కే ఉండదు, రౌండ్ ఒకటే। సో ఎనీ నెక్స్ మీకు ఏ నెక్ కావాలన్నా, సో ఇదే డిజైన్ మీకు రౌండ్ నెక్ కావాలన్నా చేపిస్తుంది। సో ఆ డిజైన్ వచ్చిన తర్వాత మీకు వర్క్ చేపిస్తారు, మధ్యలో ఇలా మిర్రర్స్ కూడా మనం అంటించుకోవచ్చు అన్నమాట। సో ఇదైతే యాక్చువల్గా ఫ్లవర్ ఒకటే కుట్టేసి ఆపేస్తుంది, మనం ఏదైనా కుందన్స్ ఏదైనా స్టిక్ చేసుకోవచ్చు, బట్ మేమైతే మిర్రర్స్ అంటించాం అన్నమాట। సో ఇది పిన్ని బ్లౌజ్, ఈ సారీ ఏ కలర్ సేమ్
సో ఓకే సేమ్ ఎగ్జాక్ట్ కలర్ ఉంటుందన్నమాట సో బుటీస్ అవి అలా వస్తుంది సో సేమే కదా గ్రే కలర్ సారీ సిల్వర్ బుటీస్ వస్తాయి సో సిల్వర్ సో ఇదే కలర్ సారీ మీద ఇలాగా మనకి సిల్వర్ జరీ బుటీస్ వస్తాయి అన్నమాట సో ఇలాగా వర్క్ చేసుకుంది చాలా బాగా నచ్చింది సో నేను కూడా ఈ టైప్ ఆఫ్ వర్క్ ఏ చేపించుకున్నాను చూపిస్తాను సేమ్ పాట్ నెక్ ఏ చాలా బాగుంటుంది అండ్ ఫినిషింగ్ మనం ఇంకా ఫినిషింగ్ కావాలి చూపించు सो नेक्स्ट ब्लाउज अंडी इधी अंड नीन तरह दगर कुना अंत कलर कांबिनेशन अदी अंड सारी सारी चूप्चु सो ऑलरेडी सारी कलेक्शन वीडियो अंड आ वीडियो एवरना चूड़क चूँगी अभी लिंक पड़ता है अंड सारी कलर कांबिनेशन इधी कलामंदिर लो प्राइस 1000 अला अको सो 1000 रुपीस सो 1000 रुपीस की नाकु मंची वर्क इदंता बट ब्लू कलर వచ్చింది బ్లౌజ్ పీస్ బట్ నాకు ఎందుకో సాటిస్ఫై అవలేదు సో నేను గ్రీన్ కలర్ ఇలా క్లాత్ తీసుకొని ఈ కలర్ థ్రెడ్ తోటి ఇలా వేయించుకున్నాను పాట్ నెక్ నాకు ఉన్నది ఒకే ఒకటి మగ్గం వర్క్ది సో ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను అన్నమాట ఇంకా ఫినిషింగ్ అవలేదు సో ఏమైనా కుందన్స్ అంటించుకుంటే దీనికి మ్యాచ్ అయ్యేవి పింక్ ఆర్ గోల్డ్ ఏదైనా అంటించుకుంటే బాగుంటుందన్నమాట ఎందుకంటే పింక్ ఫ్లవర్స్ కదా మధ్యలో ఏమైనా కుందన్స్ అలా అట్లా ట్రై చేయాలి అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇలా మన బ్యాక్ నెక్ చూసారు కదా అండ్ హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది సో హ్యాండ్స్ బుటీస్ ఎక్స్ట్రా వేసావా లేదంటే సేమ్ డిజైన్ ఎక్స్ట్రా వేసాను బుటీస్ అన్ని కూడా ఎల్బో హ్యాండ్ అవటం వల్ల మనం ఇలా హెవీ ఎల్బో హ్యాండ్కి ఇలా హెవీగా చేస్తామండి ఇంకా హెవీగా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం సింపుల్గా కావాలని తన అంటం వల్ల అట్లా చేశానన్నమాట సో ఇందులో మనకి ఇంకా హెవీగా ఇష్టపడే వాళ్ళకి పెద్ద బుటీస్ వేస్తారు లైక్ కింద ఉన్న బుటీస్ లాంటివి నాకైతే సింపుల్గా ఇష్టం కాబట్టి అలా వేసుకున్నాను సో నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఏ కలర్ ఇది చాలా సింపుల్ బ్లాక్ సారీ బ్లాక్ అండ్ కలర్ వస్తుంది ఈ కలర్ గోల్డ్ గోల్డ్ లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక కాటన్ సారీ అన్నమాట కాటన్ సారీ మీద జస్ట్ ఇలా లైట్ గా ప్రింట్ ప్రింట్ లాగా అనిపించేలాగా సన్నగా నైస్ గా వర్క్ చేసుకున్నానండి ఇది సో ఇదంతా కూడా కచ్ వర్క్ అంటారు కదా మ్యాటి డిజైన్ మ్యాటి సో ఇదన్నమాట డిజైన్ క్లియర్ గా తెలుస్తుంది కదా పిన్ని ఇప్పుడు హ్యాండ్స్ కి ఇలాగే వస్తదా అలాగే వస్తుంది ముగ్గులా వస్తుంది సో మంచి రంగోలీ అన్నమాట చాలా లైక్ ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది ఈ డిజైన్ వేసుకుంటే ఇది కూడా నేను ట్రై చేయాలి బట్ నాకు బాగుంటుందో లేదో బట్ ఎల్బో హ్యాండ్స్ ట్రై చేస్తాను ఇదంతా కూడా మ్యాటి డిజైన్ అంటారంట కచ్ ఆర్ కచ్ వర్క్ సో ఇది చాలా బాగుంటుంది సింపుల్ గా కావాలి అనుకుంటే గనుక పెద్దవాళ్ళంటలకి ఇది చాలా బాగుంటుంది కదా వితౌట్ కుందన్స్ అవి లేకుండా ఉంటే బాగుంటుంది దీని లుక్ అప్పుడే బాగుంటుంది లేదు మనం ఏమన్నా అంటించుకోవాలనుకుంటే కుందన్స్ అవి ఎక్స్ట్రా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు సో శారీకి తగ్గట్టుగా మనం ఈ కలర్ ఇచ్చారు ఏదో శారీకి ఇచ్చిన బ్లౌజ్ లాగా అనిపిస్తుంది అన్నమాట ఈ వర్క్ సో సేమ్ కలర్ కదా శారీ సో శారీ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ అన్నమాట సో ఇది చాలా సింపుల్ గా ఉంటుంది లో ప్రైస్ అండి ఇది కూడా ఇది ఎంత చాలా సింపుల్ ఇది ఇంకా లో ప్రైస్ చాలా తక్కువ ఎంత మామూలుగా వాళ్ళకి చెప్పు ఎంత ప్రైస్ పడుతుంది 500 కల్లా వేసుకోవచ్చు యా 400 నుంచి కూడా ఉన్నాయి కదా ఈ దగ్గర చాలా 400 నుంచి కూడా ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఎంత కాస్ట్ లో కావాలంటే అంత కాస్ట్ లోనే సో వస్తేనే ఏదన్నా ఒకవేళ మీరు ఈ వీడియో చూసి వీడియో త్రూ వస్తే కనుక ఇంకా డిస్కౌంట్ ఉంటుంది అండ్ నియర్ బై ప్లేసెస్ మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక రైల్వే న్యూ కాలనీ దగ్గరలో సో ట్రై చేయండి రండి ఒకసారి సో వన్స్ మీరు వచ్చి వర్క్ ఏదైనా చేయించుకోండి సో ఫినిషింగ్ అయితే పక్కన పెడితే మీకు ఎంబ్రాయిడరీ డిజైన్ అయిపోయిన తర్వాత కూడా కుందన్స్ ఆర్ ఎనీథింగ్ ఏమన్నా కుట్టేసి ఇమ్మన్నా కూడా ఇస్తారు ఫినిషింగ్ బాగుంటుంది ఈ వీడియో త్రూ ఎంతమంది వస్తే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుంది నేను చెప్తాను తగ్గించమని అండ్ నా సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా కూడా రండి సో నెక్స్ట్ బ్లౌజ్ ఇది కచ్ వర్క్ అండి ఇది ఇట్లా వస్తుంది సారీ ఏమో హ్యాండ్లూమ్ సారీ ఇలా ఉంటుంది అనమాట అందుకు ఇలా లైట్ గా సింపుల్ గా చేసుకున్నాం దీనికి ఏమి కుందన్స్ అవి ఉండవు ఓన్లీ మెరూన్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది నైస్ గా ఉంటుంది చూసారు కదా ఎల్లో మీద మంచి గ్రీన్ అండ్ ఎల్లో రెడ్ కాంబినేషన్ తోటి అండ్ చాలా సింపుల్ గా క్లాసీగా ఉంది అండ్ ఎవరికైనా బాగా సూట్ అయ్యే వర్క్ నాకు తెలిసి ఇది సో మా మమ్మీకి టిష్యూ సారీ ఒకసారి తీసుకున్నారు చాలా రోజులు అయింది అండ్ బ్లౌజ్ కూడా మగ్గమర్క్ బ్లౌజెస్ లో మీకు లోటస్ డిజైన్ మగ్గమర్క్ చూపించాను సో చూడండి సో అది లోటస్ కదా సో లోటస్ కి రిలేటెడ్ గా ఇప్పుడు ఇదంతా కూడా వేయాలని చెప్పి లోటస్ డిజైన్ వేసిందన్నమాట పిన్ని సో ఇదంతా కూడా ఉప్పాడ టిష్యూ శారీ అన్నమాట సో ఈ శారీ కూడా ఎక్కడ తీసుకున్నానో మీకు డిస్క్రిప్షన్ లో వాళ్ళ మొబైల్ అండ్ ఇన్స్టా పేజ్ లింక్ కూడా పెడతాను సో నాకైతే క్వాలిటీ చాలా బాగా అనిపించింది సో ఇది భవ్య హ్యాండ్లూమ్స్ లో తీసుకున్నాను అండ్ చాలా బాగుంటుంది అండ్ ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అన్నమాట చాలా థిక్ గా బాగుంటుంది యాక్చువల్లీ సో
ब्लौज अंत ब्लौज की लोटस डिजाइन वेपच्चन वाल इध चूजी पिनी लोटस अच्छे बहुत सो सारी अंत अक् वेसकटू उ पलू अंत हेवी वस्ताई टिश्यू चीर इंका प्लेन ऐ वे चाल रोजल मोडल दिग्त कफरेंट वर्क सो मोत्तम प्लेन अनि लोटस प्लान अंड वर्क चूस जूम लो चला चला बहुत चला हेवी ऐसी अंड थ्रेड काउंटे अकसी अंड अंत लाइक थिन वर्क चाल थिक सो इला वस्तु सो इपड़ा मन की उपाड़ा टिश्यू चला ट्रेंडी ट्रेंड लो अंड अदंत मॉडल अंटे अंदर कट्टुकुंटुन्नारु कदा डिफरेंट गा उंडालनुकुंटे इला बुटीस वेसुकुंटे चाला बागुंटुंदी एंदुकंटे प्लेन उपाड़ा पट्टु सारी इदि एक्चुअल गा इन्नी डिजाइन्स ए डिजाइन वेसिना वर्क एला वस्तुंदी थ्रेड डिजाइन एला वस्तुंदी अनि नेनु इला ओक क्लॉथ मीद शांपल वेसुकुंटानंडि వచ్చిన వాళ్ళు కూడా అసలు స్టిచ్చింగ్ కుట్లు ఎలా ఉంటాయి మా దగ్గర ఎక్కువ ఉండో కదండి వేసుకొని పట్టుకెళ్లిపోతారు కదా అని ఇట్లా వాళ్ళు ఇప్పుడు చాలా మంది చేపించుకున్నారు అసలు 4-5 బ్లౌజెస్ వేయించుకున్నారు ఇలా చూసి రీసెంట్ బిజినెస్ కాబట్టి జస్ట్ 4-5 బ్లౌజెస్ అవి వేసినవే వేయించుకున్నారండి ఈ పికప్ కూడా హాఫ్ హాఫ్ నెక్ లాలా వేసుకుంటూ ఉంటారు బాగా అట్రాక్షన్ గా ఒత్తుగా కనిపిస్తదండి బయటికి థ్రెడ్ కౌంట్ ఎక్కువ ఉంటదన్నమాట దీనికి కొన్ని కొన్ని నిండా వేసుకుంటానండి మొత్తం వేసుకున్నాను రఫ్ గా వేసుకున్నాను స్టిచింగ్ సరిగ్గా ఉన్నాయా లేదా వెంటనే వేసుకున్నప్పుడు ఇక్కడ ఈ కలర్ వేసుకుంటే బాగుంటది కొన్ని డిజైన్స్ మిస్టేక్స్ కూడా ఉంటాయి అన్నమాట సో వాళ్ళ సారీస్ కి ఎక్కడ ఏంటి వేయాలి అనేది నాకు ఇలా తెలిసిపోతుంది ముందు వేసుకోవటం వల్ల జస్ట్ ఇలా రఫ్ వేసుకొని అప్పుడు నేను బాగా వాళ్ళ పేస్ ఎన్ని థ్రెడ్స్ అడుగుతుంది కలర్ అదో ఆల్్రెడీ నేను ఇంతకు ముందు నా బర్త్డే డ్రెస్ రెడ్ కలర్ కూడా పిన్నే స్టిచ్ చేసిందన్నమాట ఐ మీన్ డిజైన్ చేసింది అండ్ చాలా మంది చేపించుకున్నారు అండ్ నేను చేశాక టైలర్ ఆంటీకి అడిగి చేపించునారు ఎవరైతే చేపించునారు వాళ్ళకి తెలుస్తుంది అండ్ మీ డ్రెస్సెస్ మీద కూడా కావాలనుకుంటే ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్ తో వస్తే గనుక మీకు ఏదైనా బూటీస్ కావాలన్నా బూటీస్ వేసుకోవచ్చు అండ్ డ్రెస్సెస్ ప్లెయిన్ సారీస్ కి డిజైన్ చేసుకోవాలనుకుంటే డ్రెస్సెస్ కింద మంచిగా బూటీస్ ఇలా వేసుకొని ఫ్రంట్ సో కరెక్ట్ మెజర్మెంట్ టైలర్ ఏ టైలర్ దగ్గర మీరు స్టిచ్ చేపించుకుంటారు ఆ మెజర్మెంట్ వేసేసి హ్యాండ్స్ కి మంచిగా డిజైన్ వేసుకోవచ్చు అండ్ బ్లౌజెస్ కానే కాదు చిన్న పిల్లల డ్రెస్సెస్ కూడానా లంగా జాకెట్లకి పరికి నీల మీద మనకు నచ్చిన గాగ్రాల మీద చుడిదర్స్ మీద దేని మీద అయినా వేసుకోవచ్చు ఒకప్పుడు డ్రెస్సెస్ కూడా చేసి డిజైన్ చేసి ఇచ్చేది సో మేబీ నాకు అలా ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది అప్పటి వరకు అయితే నేను కొనుక్కొని వేసేసుకునేదాన్ని బట్ తిన్న మాత్రం నాకు మా పిన్ని హాఫ్ సారీ ఒకటి డిజైన్ చేయడం అండ్ డ్రెస్ కూడా చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి కాలేజ్లో అయితే బీటెక్లో సో అదనమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడ్రస్ అయితే రైల్వే న్యూ కాలనీ అండ్ ఆర్చ్ నుంచి లోపలికి వస్తున్నప్పుడు థర్డ్ రైట్ అన్నమాట సో ఆర్చ్ నుంచి లోపలికి వస్తున్నప్పుడు థర్డ్ రైట్ తీసుకొని శ్రీ ఎన్క్లేవ్ అన్నమాట వీళ్ళ అపార్ట్మెంట్ నేమ్ మాక్సిమం నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితే రీజనబుల్గా చేస్తుంది నేను చెప్పాను ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ వస్తే చెయ్యండి అని చెప్పేసి సో ష్యూర్గా తిను చేస్తుంది సో డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఒకసారి ప్రొవైడ్ చేసేస్తాను అండ్ కామెంట్స్లో ఫస్ట్ నేను కామెంట్ పెడతాను సో అక్కడ డీటెయిల్స్ ఉంటాయి సో చాలామంది డిస్క్రిప్షన్ ఓపెన్ చేయట్లేదు అంటే తెలియకో ఏంటో తెలియదు అడుగుతున్నారు మళ్ళీ రిపీటెడ్గా సో నేనైతే కామెంట్ చేస్తాను కామెంట్ బాక్స్ దగ్గర మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నాకైతే బాగా యూజ్ అయ్యే శారీస్కి అన్ని శారీస్కి మగ్గం వర్క్ చేయించుకోలేము అలాగే నీ నార్మల్ ప్యాటర్న్స్ నెక్స్ అయితే పెట్టించుకోలేం కదా ఏదో ఒక చిన్న వర్క్ ఉంటే ఆ లుక్కే వేరు కదా శారీకి సో అలాగే ఇప్పుడు చూపించిన శారీకి అయితే ఆ బ్లౌజ్ అయితే చాలామందికి నచ్చింది నా ఫ్రెండ్స్ కూడా చేయించుకుంటానన్నారు అండ్ మీకు నచ్చితే రండి అండ్ మా పిన్నికి ఎంకరేజ్ చేయండి ఇంకా 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 బాగా చేస్తుంది ఈ వీడియో త్రూ మెసేజ్ చేస్తారో అండ్ చూద్దాం ఎనీథింగ్ బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్నీ చేస్తుంది అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తుంది మీకు ఒకవేళ ఫాల్ చేస్తుంది సో మీరు కొత్త శారీగా కొనుక్కున్నారనుకోండి విత్ బ్లౌజ్తో వచ్చేస్తే చాలు శారీ బ్లౌజ్తోని సో ఫాల్ వేస్తుంది అండ్ ముళ్ళు కూడా వేస్తుంది ఒకవేళ మనం మీకు రాకపోతే ఆ ముళ్ళు వేసుకోవడం జస్ట్ పట్టు చీర మీద ముళ్ళు వేస్తుంది అండ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ కూడా ఇక్కడ మొత్తం టోటల్ శారీ బ్లౌజ్ అంతా కూడా ఇక్కడ అయిపోతుంది సో స్టిచ్చింగ్ చేయించుకునే ముందు ఒక బ్లౌజ్ నార్మల్గా ఇవ్వండి 2x2 పీస్ ఏదన్నా ఫస్ట్ మీరు స్టిచ్చింగ్కి ఫస్ట్ డే మీ శారీ ఇచ్చేమని అనట్లేదు ఎందుకంటే అందరికీ సెట్ అవ్వదు సో ఫస్ట్ మీరు 2x2 పీస్ ఏదో ఒకటి ఎనీథింగ్ ఏదైనా మీరు ఏదైనా రఫ్కి స్టిచ్ చేపించుకోండి సో మీకు బాగా నచ్చితే కనుక చేపించుకోండి ఎందుకంటే ముందే చెప్తున్నాను మళ్ళీ తారుకుంటే పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవచ్చు సో ఏమైనా అందులో మార్చుకోవచ్చు సో డైరెక్ట్ మన ఒరిజినల్ క్లాత్ మీద వేసుకునే కన్నా మీరు ఏదైనా క్లాత్ ఇస్తే అది వాళ్ళకి తెలుస్తుంది కదా లైక్ ఏమైనా మార్పులు ఉంటాయి లైక్ చేంజెస్ సో అదనమాట
సో వెయిట్ చేస్తూ ఉంటది మా పిన్ని ఎవరెవరు వస్తారో చూద్దాం ఇక నుంచి అయితే మ్యారేజెస్ ఉన్నాయి డిసెంబర్ వరకు అండ్ తర్వాత ఇంకా పొంగల్ సో ఇంకా అలా ఉంటుంటే సో ఎంకరేజ్ చేయండి అండ్ ఇదన్నమాట ఈ రోజు వీడియో మీ అందరికి యూస్ అవుతుందని అనుకుంటున్నాను సో యూస్ అయ్యే వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను సో ఇది మమ్మీ బ్లౌజ్ సో ఎల్లో లైక్ వైట్ కలర్ శారీ మీద అనమాట అండ్ ఇది కూడా బయట వాళ్ళది చాలా బాగున్నాయి ఇంకా చాలా పిక్స్ ఉన్నాయి అన్నీ యాడ్ చేయలేం కదా ఇంకా లెంత్ అయిపోతుంది అండ్ మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదు అంటే కామెంట్ బాక్స్ దగ్గర మీకు ఇంక్లూడ్ చేస్తాను సో మీరు వాట్సాప్ చేయండి డిజైన్స్ ఏమైనా కావాలంటే అడగండి మెసేజ్ చేసి సో పెడుతుంది పిన్ని అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా వీడియోలో ఆ బ్లౌజ్ అన్నమాట సో కుట్టేటప్పుడు చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నాను ఇంక్లూడ్ చేయడానికి అండ్ ఆల్రెడీ కుట్టిన ఫ్లవర్ మీద మళ్ళీ డబుల్ స్టిచ్ వేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు కొంచెం థిన్గా అనిపించే ఫ్లవర్స్ అండ్ అక్కడ లీవ్స్ చూస్తే చాలా బాగున్నాయి సో ఫ్లవర్ ఇంకొంచెం హైలైట్ అవ్వడం కోసం ఇంకొకసారి కుడుతున్నాను అనమాట ఏం లేదు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వచ్చి కుట్టేయడమే చాలా సింపుల్ అనమాట అలా టీవీ చూస్తూ ఫోన్ చూసుకుంటూ మన పని ఏం చేయకర్లేదు దాంతో సో అదే కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట చూసారు కదా చాలా నీట్గా ఉంది అండ్ చాలా నీట్గా వచ్చే ఫ్లవర్స్ అయితే మధ్యలో కుందన్స్ పెట్టుకోవచ్చు ఆర్ ఏమన్నా మిర్రర్స్ అంటించుకోవచ్చు అనమాట అండ్ మిర్రర్ స్టిచ్ చూసారు కదా నాకు తెలిసి 40 సెకండ్లో కుట్టేస్తుంది ఒక మిర్రర్ సో చాలా బాగుంది నీట్గా జస్ట్ మిర్రర్ స్టిచ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడం కోసం వీడియో తీశాను ఇది మమ్మీ బ్లౌజ్ అండ్ మమ్మీ సారీ వచ్చేసి ఎల్లో వైట్ అలా కాంబినేషన్ ఉంటుంది అనమాట గోల్డ్ బార్డర్ సో మీషోలో తీసుకున్నాను సో ఆ శారీకి ఈ బ్లౌజ్ అన్నమాట చాలా బాగుంటుంది ఆ శారీ కూడా సో ఎల్లో కాంబినేషన్ కాబట్టి ఎల్లో థ్రెడ్ ఇచ్చాము సో చూసారు కదా చాలా బాగుంది కదా అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అండ్ వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి అండ్ మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఈ ఛానల్ త్రూ ఎవరైతే వస్తే కనుక సో ఇదన్నమాట ఈరోజు వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో నచ్చితే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు వెయిట్ చేస్తూ ఉంటాను మీ వాల్యుబుల్ కామెంట్స్ కోసం